ప్రొఫెసర్ సబ్జెక్టా? సబ్జెక్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. అది నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. అసలు ఆడు ఎందుకు ఆ బొమ్మలు వేసాడు, అసలు ఏంటి, అసలు ఇదంతా నేనెందుకు చదవాలి, అసలు ఏం అర్థమయ్యేది కాదు. కానీ బట్టి కొట్టా మోటివేషన్ ఏముంటుంది. ఇంకా మోటివేషన్ అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ గోల్. అసలు హౌ బ్యాడ్ యూ వాంట్ టు విన్, అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళకపోతే నీ లైఫ్ ఎట్లా ఉంటుంది, వెళ్తే నీ లైఫ్ ఎట్లా ఉంటుంది, నువ్వు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు, నీ ప్రయారిటీస్ ఏంటి, అవన్నీ నీకు కరెక్ట్ గా తెలిస్తే ఆబ్వియస్లీ యూ లైక్ ఇట్. సబ్జెక్టా? అన్ని ఫేవరెట్లే. అది మరీ అంత వీక్ అయితే ఏ సబ్జెక్ట్? ఆర్ట్ అండ్ కల్చర్ తప్ప మిగతా అని బాగానే అనిపించింది నాకు. ఫస్ట్ డే నుంచి అశోక్ నగర్కి వచ్చిన రోజే స్టార్ట్ చేశా, June 2016 అనుకుంటా. నేను ముందే కాలేజ్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వచ్చాను కదా, సో ఆబ్వియస్లీ నాకు అది హెల్ప్ అయింది. సీక్రెట్ ఆఫ్ సక్సెస్? సీక్రెట్ ఏమీ లేదు, నా ఓపెనే కదా అంతా, అసలు అది అడగలేదు. సివిల్ సర్వెంట్ అంటే యాక్చువల్లీ నాకు సివిల్ సర్వీసెస్లో ఐపీఎస్ అనేది ఒక సర్వీస్ కాబట్టి ఆబ్వియస్లీ నేను సివిల్ సర్వీసెస్ రాశాను. ఐపీఎస్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటే నేను అదే రాశాను. నాకు సివిల్ సర్వెంట్ కంటే కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్కి వెళ్ళాలని నాకు ఉండేది. సో అది ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నా అది ఆల్రెడీ ఆన్సర్ ఉంది, మా డాడ్ కానిస్టేబుల్ కాబట్టి. మర్చిపోయాను అబ్బా నేను. ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయిల గురించి ఏదో క్వశ్చన్ అడిగారు. ఓకే, వరంగల్ గురించి అడిగారు, చైనా మీద అడిగారు, ఏదో రెండు జంతువుల మీద అడిగారు, రామచంద్ర గుహ అని ఒక సిస్టర్ అయిన ఉంటుంది అతని మీద, జయప్రకాష్ నారాయణ మీద. ఓకే, డాఫ్ లేదనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నేను డాఫ్ చాలా చండాలంగా నింపాను. అంటే అడ్రస్ ఒకటి రాశాను, పిన్ కోడ్ ఇంకోటి పెట్టాను, ఏదేదో రాశాను అసలు డాఫ్లో. అంటే నేను ఎవరిని అడగకుండా రాశాను అది డాఫ్లో. మేడం కూడా ఎవరిని అడగల డాఫ్ నింపేటప్పుడు, నేను ఒక్కరిని నింపేశాను. ప్లస్ హాబీస్ కూడా రాయడం మర్చిపోయాను, హాబీస్ మొత్తం ఎంటీ వదిలిపెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ క్వశ్చన్స్ అన్ని హాబీస్ మీదే ఉంటాయి. జనరల్గా నీ హాబీస్ మీదే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు డాఫ్లో. చూస్తే ఫస్ట్ హాబీసే కాలం చూస్తారు వాళ్ళు డాఫ్లో. నేను హాబీస్ బ్లాంక్ పెట్టేశాను మొత్తం, నా హాబీసే లేవన్నట్టు పెట్టాను. అక్కడికి వెళ్ళాక అడిగాడు, అయ్యి ఏంటి హాబీస్ బ్లాంక్ పెట్టాను సార్, నేను అది మర్చిపోయానని చెప్పాను. అసలు ఉన్నాయా హాబీస్ అన్నాను. ఉన్నాయని మరి ఇప్పుడు ఏమంటే చెప్పాను. హీ వాజ్ ఫ్రీ. అంటే వేరే బోర్డు అయితే మరి మార్క్స్ వేసి ఉండేవారు కాదేమో, అప్పుడు మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. కానీ అంత కేర్లెస్ ఉండొద్దు యాక్చువల్లీ. అది డ్యాప్ నింపేటప్పుడు చాలా మీరు కొంచెం ఆలోచించి నింపాలి. లేదు వద్దు, చండాలంగా వస్తాయి ఎస్సీలు. జిఎస్ అంతా చదివిన తర్వాత మంచి నాలెడ్జ్ ఉందని నీకు అర్థమైన తర్వాత, కరెంట్ అఫైర్స్ బాగా ఒక 6 మంత్స్ ఫాలో అయిన తర్వాత ఎస్సీ రాయి, అప్పుడు బెటర్గా వస్తుంది ఎస్సీ. ఆన్సర్ రైటింగ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి తర్వాత ఎస్సీకి వెళ్తే బాగుంది. అంటే ఫస్ట్ అట్లానే ఉంటుందమ్మా. అంటే ఏంటి 1 ఇయర్లో కొట్టాలనుకుంటున్నావా? అంటే 3 ఇయర్స్ తర్వాత ఉడియచ్చు కదా ఫస్ట్ అటెంప్ట్. అదే ఓకే. లెజర్ నాకు ఇంకా ఈవినింగ్స్ కొంచెం బయట తిరుగుదామని అనిపించినప్పుడు ఫ్రెండ్స్ని వేసుకొని బయటకు వెళ్ళిపోవడం, కొంచెం తిరిగి మళ్ళీ రావడం అంటే, లేదంటే సినిమాలు చూసేవాడిని. అశోక్ నగర్లో థియేటర్లు ఉన్నాయి కదా, పెట్టొచ్చు నీ ఇష్టం అది. ఇంకా అంటే సోషల్ మీడియాలో నువ్వు ఎట్లా యూజ్ చేస్తున్నావు అనమాట ఉంటుంది. ఇప్పుడు నేనైతే నేను ఏం చదివినా నేను ఫేస్బుక్లో ఐ యూస్ టు పోస్ట్ ఆన్ మై వాల్. అంటే నేను అది నా రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అట్లీస్ట్ ఒక ఆర్టికల్ రాసినట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి. మనం ఇస్తే ఏ న్యూస్ పేపర్ తీసుకోదు కాబట్టి ఆబ్వియస్లీ ఫేస్బుక్లో పెట్టాను, నేను ఏం చదివినా నాకు ఏమనిపించినా. సో నేను అట్లా యూజ్ చేసాను ఫేస్బుక్. డిపెండ్స్ ఆన్ హౌ యూజ్ ఇట్. చేస్తే బెటర్ కదా, గుర్తు రావడం పక్కనే ఉంటుంది కదా, గుర్తు రావడం ఎందుకు పక్కనే ఉంటుంది కదా అంటున్నా. ఏమో మరి నాకైతే బాగానే ఉండేది, నీకు ఎట్లా అనిపిస్తున్నా? అది డేట్ వేసి రాసుకునేవాడు రోజు రోజు. అంతే సబ్జెక్ట్ సపరేట్గా నేను లేదు, డేట్ వేసి ఒక డేట్ వేసి రాసుకునేవాడిని అంతే సపరేట్గా అట్లా. అందుకే క్లాస్కి వచ్చేవాడిని కాదు, నేనే చదువుకున్నాను. అంటే మళ్ళీ క్లాస్కి వెళ్తే అంటే మిమ్మల్ని రావద్దని అనట్లేదు నేను ఇప్పుడు, బట్ అంటే నేను ఆల్రెడీ కొంచెం వర్క్ చేసి వచ్చాను కాబట్టి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెడితే వాళ్ళు ఫస్ట్ నేను చెప్తున్నారు మళ్ళీ. సో నాకు అది వర్క్ అవ్వట్లేదు అనిపించింది. వెళ్ళేవాడిని కానీ వారానికి ఒకసారి అట్లా మేడం హాయ్ చెప్పి వచ్చాను. సో క్లాస్కి వెళ్ళకపోతే నీకు ఒక 3 అవర్స్ అయితే సేవ్ అవుతుంది కదా, 3-4 అవర్స్. నాకు అంత టైం కూడా పట్టలేదు ఆబ్వియస్లీ. అంటే కాలేజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను కానీ అది ప్రిపరేషన్ కిందకి రాదు, ఎందుకంటే నీకు ఒక డిగ్రీ కోసం నువ్వు చదువుతున్నావు. అది నువ్వు ప్రిపరేషన్ చేసినా 4 ఇయర్స్ చేయాలి బీటెక్, ప్రిపరేషన్ చేయకపోయినా 4 ఇయర్స్ ఆబ్వియస్లీ చేయాలి. సో నాకు టెక్నికల్గా చూస్తే 1 ఇయర్ పట్టినట్టే నా ప్రిపరేషన్. కాలేజ్ స్టార్ట్ చేశాను కానీ
అది ఆ కాలేజ్ పీరియడ్ అంతా నా కాలేజ్ డిగ్రీ కదా, బీటెక్ డిగ్రీ కదా నేను. సో ఇంకా గివప్ అక్కడ దాకా రాలేదు. సో వన్ ఇయర్లో అయిపోయింది కాబట్టి పెద్ద తెలియదు. మెమరైజ్ రాస్తుండేవాడిని, ఎక్కువ రాస్తుండేవాడిని, బాగా రాయాలి. ఏం చదివినా యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్ అని నేను అనుకుంటున్నా అప్పుడు. సో ఆబ్వియస్లీ మీకు రివిజన్ కూడా బాగుంటుంది, మీకు రికలెక్ట్ చేసుకోవడానికి కూడా రాస్తున్నప్పుడు ఆబ్వియస్లీ బాగుంటుంది కాబట్టి. సో ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు రిట్రీవింగ్ కూడా రాస్తుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్ ద పేపర్ కదా, యూపీఎస్సీ కూడా మీకు రాయాలి కదా సబ్జెక్టివ్. సో రాస్తున్నప్పుడు మీకు ఎక్కడో కనెక్షన్ తగులుతుంది, ఈ ఆన్సర్ నేను ఎప్పుడు రాశాను, ఇవి నేను ఎప్పుడు చదివానని ఆటోమేటిక్గా పెన్ను వెళ్ళిపోతుంటుంది. ఇదే కుమ్యామ్కి చేయరు కూడా, నీవెవరు నీవెవరు అట్లా రోజు కరెక్షన్ చేయరు. అందుకే నేను అంటే ఏ ఆర్టికల్ నుంచి అయితే నువ్వు ఆన్సర్ రాస్తున్నావు అదే ఆర్టికల్ మళ్ళీ ఓపెన్ చేసి కంపేర్ చేసుకో, నువ్వే ఆన్సర్ ఆర్టికల్ చదివేసి మూసేసి ఆ క్వశ్చన్ చూసి క్వశ్చన్కి ఆన్సర్ రాయి అదే ఆర్టికల్ నుంచి. మళ్ళీ ఆర్టికల్ ఓపెన్ చేసి రెండు కంపేర్ చేసుకొని అసలు నిజంగా ఆర్టికల్ ఉందే నువ్వు రాసావా, లేదంటే సోది రాసావా, లేదంటే నీ ఊహ రాసావా ఏదన్నా, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ నో. అంటే పాలిటీ కూడా చెప్పొచ్చు కదా, ఇప్పుడు సార్ గవర్నర్ చాప్టర్ నువ్వు చదివావు అనుకో, ఇప్పుడు గవర్నర్ చదివిన తర్వాత గవర్నర్ ఎంసీక్యూస్ అని టైప్ చేస్తే ఇంటర్నెట్లో 10-15 వెబ్సైట్లు వస్తాయి, ఎంసీక్యూస్ ఉంటాయి గవర్నర్ పైన. ఆ ఎంసీక్యూస్ అని యూ హ్యావ్ టు డూ. నువ్వు ఒక 100 నుంచి 150 ఎంసీక్యూస్ గవర్నర్ పైన చేసావు అనుకో, నీకు మంచి గ్రిప్ వస్తుంది. ఒకవేళ నువ్వు చేయలేకపోతే దాని అర్థం ఏంటంటే నీ కాన్సెప్ట్ క్లారిటీ సరిగ్గా లేదని. అప్పుడు మళ్ళీ ఎంసీక్యూస్ పక్కన పెట్టి మళ్ళీ గవర్నర్కి వెళ్ళు, మళ్ళీ గవర్నర్ మళ్ళీ చదువు, మంచి చదువు, మళ్ళీ మూసి, మళ్ళీ ఎంసీక్యూస్ చేయి. ఎంసీక్యూస్ అంటే మంచి పర్సంటేజ్లో నువ్వు ఎంసీక్యూస్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీనింగ్ ఏంటంటే నీకు మంచి గ్రిప్ ఉందని. సో నువ్వు చేసి ఎమ్మటెమ్మటి ఎంసీక్యూస్ ఆన్సర్ చేయడం వల్ల ఇది కరెక్ట్. ఏది క్వశ్చన్ పేపర్ సార్, క్వశ్చన్ పేపర్ సార్ చాప్టర్ నువ్వు ఎట్లయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక చాప్టర్ చదివాను, ఆ చాప్టర్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తుందో చూడు. టెస్ట్ సిరీస్ సార్, టెస్ట్ సిరీస్ నేను ఓన్లీ లాస్ట్లో చేశాను, ఎగ్జామ్ ముందు చేశాను అంటే. బిగినింగ్ నుంచి ఎప్పుడు నేను టెస్ట్ రాయలే. ఎందుకు రాయలేదంటే నేను ఆల్రెడీ రోజు ఆన్సర్ రాస్తూనే ఉన్నాను. నేను ఆబ్వియస్లీ టెస్ట్లో కూడా నీకు రైటింగ్ ప్రాక్టీసే కదా అయ్యేది. నేను ఆర్టికల్ చదివేసి మూసేసి ఆన్సర్ రాస్తూనే ఉన్నాను కదా, నాకు రైటింగ్ ప్రాక్టీస్ అక్కడే అయ్యేది. సో ద మోర్ యూ ప్రాక్టీస్ నా ద మోర్ యూ విల్ గెట్. 8 మినిట్స్ రాసాను కంపల్సరీ 8 మినిట్స్ రాసాను. అది ఎంత చెండాలంగా వచ్చినా కానీ 8 మినిట్స్ టైం అయితే పెట్టుకున్నాను ఖచ్చితంగా. అది 8 మినిట్స్లోనే రాయాలి. ఎప్పుడైనా అటెంప్ట్ ఇచ్చారా ముందు? ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారా చాలా? ఇంజనీర్స్ ఎంతమంది? అంతా మనమే. హెల్ప్ ఇన్ మై ప్రిపరేషన్. అది వీ కెనాట్ జనరలైజ్ కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ సీటే ఇప్పుడు మీకు అంటే అంత కష్టమేం కాదు ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం. సో ఆబ్వియస్లీ ఇంజనీర్స్ ఆర్ గుడ్ అట్ యాప్టిట్యూడ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బేసికలీ ఐ వాజ్ గుడ్ అట్ యాప్టిట్యూడ్. నేను అంటే చిన్నప్పటి నుంచి చేసేవాను కాబట్టి మ్యాథ్స్ బాగానే. సో నాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ఆ బీటెక్ డిగ్రీ అయితే నాకు తెలిసి పెద్దగా పనికొచ్చింది అయితే లేదు ఇప్పుడు దాకా. నేను అందుకే దాని మీద ఫోకస్ కూడా చేయలేదు బీటెక్ చదువుతున్నప్పుడు కూడా. నువ్వు పడుకున్నావు ఏంటి చెప్పాను కదా ఆన్సర్ ఆల్రెడీ, నువ్వు లేవా అప్పుడు చెప్పినప్పుడు? మళ్ళీ ఏం చెప్తాను చెప్పు అంటే చూడు ఫస్ట్ ఆప్షనల్ అసలు ఏమేమి ఉన్నాయి చూడు, యూపీఎస్సీ ఏమి ఇచ్చింది చూడు, దాంట్లో నీకు ఏమి నచ్చుతున్నాయి జస్ట్ ర్యాండమ్గా టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపో. ఒక 5-6 ఆప్షన్స్ నీకు నచ్చిన ఉంటాయి, పేర్లు అట్లీస్ట్ నీకు పేర్లు నచ్చితే చాలు టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపో. అసలు వాటి సిలబస్లు ఏంటో చూడు, ప్రతి ఒక్క సిలబస్ చూడు. దాన్ని చూసిన తర్వాత నీకు ఏదైనా కనెక్ట్ అవుతుందా, ఏదైనా నచ్చుతుందా చూడు. దాంట్లో క్వశ్చన్ పేపర్స్ చూడు, ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే నేను ఫ్యూచర్లో ఆన్సర్ చేయగలనా అని జస్ట్ నీకు ఒక చిన్న హోప్. ఏదైనా ఆప్షన్లు నీకు కనెక్ట్ అనిపిస్తే అంటే నువ్వు అంత పెద్ద మ్యాగజైన్ చదివితే దాంట్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది 200 వర్డ్స్. మళ్ళీ అట్లాంటి మ్యాగజైన్లు మంత్కి ఒకటి వస్తాయి, అంటే 12 మ్యాగజైన్లు. న్యూస్ పేపర్ చదవడం బెటర్ యాక్చువల్లీ. ఏంటంటే ఇంకా సింపుల్ ఐడియా ఏంటంటే మ్యాగజైన్స్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ యోజన అనుకుందాం, ఇప్పుడు ఇది ఆగస్ట్ రన్ అవుతుంది కదా, అంటే జూలై యోజన వచ్చేసి ఉంటుంది ఆగస్ట్లో. సో యోజన వచ్చిన తర్వాత సపోజ్ జూలై యోజన అనుకుందాం, యోజన వచ్చిన తర్వాత మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేనే లేదు. ఒక 10 డేస్ వెయిట్ చేయండి, దాని తర్వాత యూట్యూబ్లో ఎవడో ఒకడు యోజన జూలై మీద వీడియో చేసి ఉంటాడు 100% నేను చెప్తున్నా. అప్పుడైతే చేసేవారు మరి, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. 1.5 అవర్ వీడియో ఎవడో చేసి ఉంటాడు, 1.5 అవర్ వీడియో. 1.5 అవర్లో మొత్తం దాని సమరీ అంతా కవర్ చేస్తాడు తను యూట్యూబ్లో, ఏదో ఒక ఛానల్లో ఎవడో ఒకడు. అది చూడండి, జస్ట్ 1.5 అవర్ వీడియో ఉంటుంది, యోజన మొత్తం మీకు అర్థమైపోతుంది. ఆ యోజన నుంచి ఆ జూలై ఎడిషన్ నుంచి ఏమైనా క్వశ్చన్ వచ్చినా కానీ ఆ వీడియో నుంచి యూ కెన్ ఆన్సర్. బెటర్ కదా, 1.5 అవర్లో అయిపోతుంది. సో మీరు పాయింట్స్ ఏమైనా రాసుకున్నా కానీ ఒక 3 అవర్స్లో అయిపోతుంది. అంత పెద్ద మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక సండే పెట్టుకోండి, 4 వీక్స్ ఉంటాయి కదా మంత్కి,
ఏదో ఒక సండే ఒక సండే ఒక సండే రోజు 3 అవర్స్ టైం తీసుకుని ఆ వీడియో చూడండి. ఆ మంత్ మ్యాగజైన్ అంతా దాంట్లో కవర్ అవుతుంది ఆబ్వియస్లీ. అంటే ఆ ఫోకస్ అయితే ఉంటుంది, ఆ ఫోకస్, ఆ పేషెన్స్ అది పనికి వస్తుంది కదా. ఈ ప్రిపరేషన్ నీకు 1 ఇయర్ అంటే ఒక డే కాదు కదా, 2 డేస్ కాదు ఆబ్వియస్లీ. 1 ఇయర్ అంటే ఇట్స్ హ్యూజ్ టైం. అంటే మీ అప్రోచ్ కానీ, అంటే ఇప్పుడు ఈ వెకాబులరీతో మీరు తర్వాత ఏదైనా పాలసీ కూడా డ్రాఫ్ట్ చేయొచ్చు, ఇవంతా రావాలంటే ఆబ్వియస్లీ ప్రిపరేషన్ హెల్ప్స్. ప్లస్ ఇండియాని మంచిగా పరిచయం చేస్తుంది ప్రిపరేషన్, మీకు మంచి ఆపర్చునిటీ ప్రిపరేషన్. మీకు రేపు సివిల్స్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ మీకు అయితే ఈ ప్రిపరేషన్ వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. అదైతే ట్రూ కదా. అంటే నువ్వు ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఒకటి చదువు, ఎందుకంటే దట్ టైం పడుతుంది కాబట్టి. కొంచెం నీకు అలవాటు అయిన తర్వాత 2-3 కూడా చదవచ్చు. అదే చెప్తున్నా కదా, ఏం కాదు పర్లేదు, కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్లో నాకు ఒక రోజు న్యూస్ పేపర్ చదవడానికి 2 రోజులు పట్టింది. ఈ రోజు న్యూస్ పేపర్ నేను ఈ రోజు రేపు 2 రోజులు చదివితే కానీ అయిపోయేది కదా, మళ్ళీ రేపు కొత్త న్యూస్ పేపర్ వచ్చేది కదా, అది మళ్ళీ బ్యాక్ పడిపోయేది నాకు బ్యాక్లాగ్. టైమే చెప్తున్నా. అది యాక్చువల్లీ ఏంటంటే మీకు ఇనిషియల్ డేస్లో చదువుతున్నా కానీ అంత గ్రిప్ వచ్చినట్టు అనిపించదు మీకు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. కానీ అది అందరు న్యూస్ పేపర్ అంటూ ఉంటే మీరు కూడా చదువుతూ ఉంటారు, కానీ అసలు ఇది ఏంది, అసలు ఎందుకు చదువుతున్నామా, ఏం అర్థం కాదు. చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుందని అనుకుంటుంది, ఎందుకంటే నాకు ఉండింది. కానీ దానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ కావాలి. మంచి మంచి పదాలన్నీ నోట్ చేసుకొని దాని మీనింగ్స్ అన్ని రాసుకొని ఆ ఈవెంట్స్ అన్ని కనెక్ట్ చేసుకునే అది చాలా కొంచెం టైం పడుతుంది. మీరు వెయిట్ చేయాలి, అది కన్సిస్టెంట్గా మీరు చేస్తూనే ఉండాలి. ఇది నాకు అర్థం కావట్లేదు, ఏదో అందరు చదువుతున్నారు నేను చదువుతున్నానని మధ్యలో వదిలేస్తే ప్రాబ్లం అవుతుంది. 2-3 మంత్స్ ఆగండి, మెల్లిగా అన్నీ అర్థం అవుతుంది. ఏమైనా హెల్ప్ అయిందా ఇంట్రాక్షన్? సీరియస్గా చేయరేమో, లేదంటే అంత అంటే కొంచెం లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. దానికి వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఏం భయపడద్దు, ప్యానిక్ అవ్వద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, మంచి చదువుకుంటుండీ. చాలా మంది క్రాక్ చేస్తారు, మీరు కూడా చేసేస్తారు ఆబ్వియస్లీ. అట్లా అనుకుని చేసేసి అయిపోతుంది. మీ ఫస్ట్ బ్యాచ్ ఏం కాదు కదా, ఇండిపెండెన్స్ వచ్చిన 1947 నుంచి ప్రతి ఇయర్ వెళ్తూనే ఉన్నాయి బ్యాచెస్. ఆబ్వియస్లీ మీరు కూడా చేయగలుగుతారు, కానీ మీ ఎఫర్ట్ ఏదవుతుందో 100% పెడితే ఫుల్ ఫోకస్తో వెళ్ళిపోండి. మీకు ఏది నచ్చితే అదే చేయండి, వేరే వాళ్ళ మాటలు వినద్దు. ఎందుకంటే తర్వాత ఒక డిసిషన్ ఏదైనా రాంగ్ అయితే ఆబ్వియస్లీ దట్ షుడ్ బి యువర్ డిసిషన్. వేరే వాళ్ళ డిసిషన్ వల్ల మళ్ళీ మీరు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఆప్షనల్ రైటింగ్ ప్రాక్టీస్ అది మ్యామ్ హెల్ప్ చేస్తారు నాకు, ఆప్షనల్ మాత్రం మ్యామ్ కంప్లీట్. సొసైటీలో క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ తొందరగా సేవ్ చేయాలా? తొందరగా ఎట్లా సేవ్ చేస్తారు అంటే తొందరగా మంచి పేరు రావాలంటేనా? ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమైతే కెన్ రీఫ్రేజ్. నెగిటివ్ ఒపీనియన్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే పోలీస్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా 10-12 గంటలు డ్యూటీ చేస్తూ ఉంటారు, ఆబ్వియస్లీ వాళ్ళకు చిరాకు వస్తుంటుంది పీపుల్ ఏదైనా చెప్పినప్పుడు. ప్లస్ ఈ కరప్షన్ యాంగిల్ ఒకటి ఉంది, ఇవన్నీ యాంగిల్స్ వల్ల కొంచెం నెగిటివ్ అయితే ఉంటుంది. కానీ దాన్ని మంచి చేయాలంటే ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ డే ఎవరు రారు కలవడానికి, సెకండ్ థర్డ్ డే నుంచి మెల్లిగా ఎవరో ఒకరు వస్తారు కలవడానికి, వాళ్ళు ఏదో కంప్లైంట్ పెట్టుకొస్తారు. క్విక్ యాక్షన్, ఫాస్ట్గా మీరు ఒక యాక్షన్ తీసుకొని దానికి సొల్యూషన్ తెప్పిస్తే అతను వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్తాడు వీడు ఇలా చేశాడు. ఇంకొక పాయింట్ చూసి ఇంకొక 10 మంది వస్తారు కలవడానికి. అలా జనాలు వస్తూనే ఉంటారు, ఒపీనియన్ కూడా అలా క్రియేట్ అవుతూనే ఉంటుంది. టైం తీసుకుంటుంది, ఒక రోజులో ఏదవుతుంది అంతే కదా. అది కొంచెం టైం తీసుకుంటుంది బట్ ఇట్ వర్క్స్. నేను వెళ్ళలేను కదా వాళ్ళ దగ్గర కంప్లైంట్లు ఇవ్వండి అని. వాళ్ళు వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇస్తే ఆబ్వియస్లీ, అంటే మా డాడీ పోలీస్ కాబట్టి నాకు భయం ఉండేది, రెస్పెక్ట్ కూడా ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు పోలీస్ మీద ఇప్పుడు ఆబ్వియస్లీ నేను దాంట్లో ఉన్నాను కాబట్టి నేను కామెంట్ చేయలేను దాన్ని. మీరు చెప్తే వింటా ఆబ్వియస్లీ. లవాసనే 1 వీక్ అంతే పంపించారు, లంచ్ ఏమన్నా అప్రోచ్ అవుతారు, 100% అప్రోచ్ అవుతారు. ట్యాకిల్ ఏముంది, నాకు వద్దని చెప్పాలంతే, మళ్ళీ రాలి. పొలిటికల్ ప్రెషర్ వేరు, కరప్షన్ వేరు, రెండండి. ఆబ్వియస్లీ ట్రాన్స్ఫర్ ఒకటి చేస్తారు, అంతకంటే ఏం చేస్తారు, ఏం చేద్దాం. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ట్రాన్స్ఫర్. ఎప్పుడు చేస్తానా? ఫేవరెట్ మూవీసా? ఉన్నాయా 4-5? సత్య, కంపెనీ, యాక్ట్రెసా? యాక్టరా? యాక్టర్ ఇప్పుడు అంటే పెద్దగా ఎవరు లేరు. హాబీస్ నేను పరిగెడతా ఉంటాను, అథ్లెటిక్స్ ఒకటి, బ్యాడ్మింటన్ ఆడతాను. అసలు వినకూడదు అవన్నీ, వినకుండా ఉంటే బెటర్. మనకు నచ్చింది ఎవడైనా చెప్తూ ఉంటే ఎక్కడో ఆలోచించాలి. నేను అసలు ఏమీ చెప్పనబ్బా, ఎవరిష్టం వాళ్ళేది కదా ఆబ్వియస్లీ. నేను ఓకేనా డిక్టేట్ క్లియర్డ్ మెడికల్ టెస్టా? నాట్ క్లియర్డ్ మెడికల్ టెస్ట్. అదే అంటే సైట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, బాడీలో ఇంకేదైనా లోపం ఉండొచ్చు. అంటే ఇంటర్వ్యూ ఉందే కదా, సారీ ఇంటర్వ్యూ తర్వాతే కదా మెడికల్ టెస్ట్ ఉంటుంది, అదే కదా నువ్వు మాట్లాడేది. దీనికి డిఫెక్టా? అంటే కొన్ని సర్వీసెస్కి ఎలిజిబుల్ ఉండరు, వేరే సర్వీసెస్కి యూ కెన్ గో. సెంట్రల్ సర్వీసెస్ చాలా ఉన్నాయి కదా, ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నీకు ఐసైట్ ఉంటే నువ్వు ఐపీఎస్ పెట్టావు అనుకో, ఐపీఎస్ నీకు రాకపోవచ్చు, ఐఏఎస్ ఇవ్వచ్చు, వేరే సర్వీస్ ఏమైనా ఉంటే ఐఆర్ఎస్ ఇవ్వచ్చు. అట్లాంటి వాళ్ళు అకామిడేట్ చేస్తారు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఫీలింగ్ అంటే అదే, ఇంకా అంటే అప్పుడున్న ఫీలింగ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువైంది. అంటే అతను 6-7 అవర్స్ మాట్లాడాడు అందులో, అంటే తనే మాట్లాడుతున్నా వింటా ఉన్నాను ఆబ్వియస్లీ.
తను ఏం మాట్లాడో నాకు అర్థం కూడా కాదు. నేను అట్లాంటి మూవీసే చూసేవాడు, ఈ పోలీస్ మూవీలు, ఈ గ్యాంగ్స్టర్ మూవీలు. సో ఆబ్వియస్లీ అది చూసినప్పుడల్లా నాకు ఇంకా తొందర అవ్వాలనిపించింది. అదే బోర్ కొడితే మళ్ళీ సినిమాలు చూసేవాడు, సినిమాలు చూస్తే మళ్ళీ చదవాలనిపించింది. అంటే అలాంటి సినిమాలు చూసేవాడు కాబట్టి. ఫారెస్ట్ సర్వీస్ ఏం చేయాలి, అడవిలో ఉంటారు లేదంటే బయట ఉంటారు, వాళ్ళు అడవిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. పోలీస్ సర్వీస్ అంటే ఇంకా ఇది లా అండ్ ఆర్డర్ క్రైమ్ ఎక్సెప్ట్. అది కూడా మంచి సర్వీసే, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. ఎవరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధమే లేదు, నా పని నేను చేసుకుంటాను. ఆబ్వియస్ అంటే డెప్యుటేషన్ మీద ఫస్ట్ వెళ్ళచ్చు, ఒకవేళ వాళ్ళకి మన పని నచ్చితే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే యూపీఎస్సీ రాసి దాంట్లోకి వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యా అనుకో, ఐఏఎస్ అయ్యా అనుకో, ఏదైనా వేరే సర్వీస్ అయ్యా అనుకో, నీకు రాక్ ఐబీకి వెళ్ళాలనిపించింది అనుకో, అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏదైనా సర్వీస్ లో ఉన్నాక అప్లికేషన్ పెట్టుకోవాలి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలంటే ఆ జూనియర్ లెవెల్ పోస్ట్లు ఏవో ఉంటాయి, వాటికంటే డైరెక్ట్ ఐబీ ఎగ్జామ్ పెడుతుంది, వాటికి తీసుకుంటారు. జూనియర్ ఇన్వెస్టిగేటర్ అని అవి ఇవి ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే అది 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 ఇప్పటికి కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే, ఎవరైనా క్రైమ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత పట్టుకున్న తర్వాత వీలైనంత త్వరగా వీళ్ళు ప్రొడ్యూసింగ్ ఇన్ ద కోర్ట్. కానీ అది పాలసీ లెవెల్లోనే ఒక నీకు ఐపీసీ కానీ సిఆర్పిసిలో ఒక చేంజ్ తీసుకొచ్చి పట్టుకున్న తర్వాత ఈ షుడ్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ఏ ప్యానల్ ఆఫ్ సైకియాట్రిస్ట్ అని ముందే ఒక పాలసీ వస్తే, సో అక్కడ మనకు కొంచెం టైం మిగిలితే అప్పుడు తీసుకెళ్లి అతన్ని క్వశ్చన్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. మేము అంతే అంత అంత అసలు టైం ఉండదు మా దగ్గర. అతను పట్టుకొని ఇమీడియట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్న ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది మా దగ్గర. అది మీకు అంటే మా మాన్యువల్ లో కానీ ఎక్కడ కానీ ఆ టైం లేదు మాకు. అట్లా చేయడానికి కూడా అంత డీటెయిల్ గా ఇంట్రోగేట్ చేయడానికి అంత టైం ఉండదు. అదొకటి ఇంక్లూడ్ చేస్తే పాలసీలోనే బెటర్ ఉంటుంది అని. ఆ నోట్స్ తెలియదు అబ్బా ఎక్కడ పోయినాయి. అవి రెండు మూడు ఎస్ఏలు రాశాను అనుకుంటా, అవి ఫేస్బుక్ లో అయితే పెట్టాను, అవి చూడాలంటే చూడవచ్చు. అవి ఉన్నాయి ఫేస్బుక్ లో ఉన్నాయి, అవి పోస్ట్ చేశాను. అవి చూస్తే ఇప్పుడు నాకు బ్యాన్ చేస్తుంది యాక్చువల్లీ. అంత అట్లా ఎట్లా రాశానని అంటే ప్రిపరేషన్ మరి ఆ రేంజ్ లో ఉండాలి ఆబ్వియస్లీ. అంటే మీరు ఏ పని చేస్తున్నా మీ ఫోకస్ మాత్రం ప్రిపరేషన్ మీదే ఉండాలి. మీ ఆలోచన అంతా దాని గురించే ఉంటే బెటర్ గా వస్తుంది. యాక్చువల్లీ మీరు ఎంత ఎఫర్ట్ పెడితే రిజల్ట్ అంతా బాగా వస్తుంది. కొంచెమైనా క్యాజువల్ గా ఉంటే ఆబ్వియస్లీ ఇట్ వంట్ వర్క్. ఐ క్లియర్డ్ బట్ హౌ డ్ ఐ నో, వాళ్ళు చెప్పలేదే నాకు ఎప్పుడు మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం నీ దగ్గరకి. ఏంటి ఎస్ దే ఆస్క్ మీ ద క్వశ్చన్స్ బట్ నాకు తెలిసే స్కోపే లేదు. వాడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాడు నాకు తెలియదు ఇప్పటిదాకా. నేను ఏం క్వశ్చన్ అడిగాడు అంటే ఢిల్లీకి ఎన్నిసార్లు వచ్చేవాడు అడిగాడు, ఎందుకు అడిగాడో నాకు తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఎటన్ వెళ్తావా అని అడిగాడు, ఎందుకు అడిగాడో నాకు తెలియదు. ఈసీ వాంటింగ్ టు స్టార్ట్ ఏ కాన్వర్సేషన్ ఆర్ ది అదర్ వే, నాకు అసలు నాకు క్లారిటీ లేదు అసలు దాని మీద. ఆన్ పర్సనాలిటీ 100% నాకైతే అనిపించింది పర్సనాలిటీ మీద ఎంఫోసిస్ చేస్తారు. అంటే నువ్వు ఫ్రీగా మాట్లాడుతున్నావా, మంచిగా మాట్లాడుతున్నావా, వాడు చెప్పింది సరిగా వింటున్నావా, లేదా పబ్లిక్ నీ దగ్గరకు వచ్చేదని చెప్తే నువ్వు వింటావా, అంటే ఒక పాలసీ డెసిషన్ని లేదంటే ఒక పాలసీ నువ్వు డ్రాఫ్ట్ చేయగలవా, నీ మైండ్ కొంచెం లిబరల్ గా ఉందా కొత్త ఐడియాస్ కి, నువ్వు ఏదైనా చెప్తున్నప్పుడు వాడు సడన్ గా ఇది కాదు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏదో స్టార్ట్ చేసినప్పుడు నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, అంటే నువ్వు నీదే రైట్ అనుకుంటున్నావా, వేరే వాళ్ళది కూడా నువ్వు ఛాన్స్ ఇస్తున్నావా చెప్పడానికి, ఇవన్నీ వాళ్ళు ట్రై ఆబ్వియస్లీ దే అదే ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే ఇంటర్వ్యూలోనా నేను చెప్పాను రెండు మూడు నాకు క్వశ్చన్ గుర్తులేవు కానీ చెప్పాను నేను, తెలియదని నాకు నిజంగా తెలియదు కాబట్టి తెలియదని చెప్పాను. ప్రెషర్ అయితే ఏమీ లేదు, నాకు ముందే చాలా మంది చెప్పారు ఒకటి తెలియకపోతే తెలియదని చెప్పు పెద్ద వాళ్ళు ఏమి పట్టించుకోరని చెప్పారు. ఫిలిం ప్రెసిడెంట్ కదా, ఇంకా రోజు చదివి రోజు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఇంటర్నెట్ నుంచి ఎక్కడ ఎంసీక్యూస్ దొరుకుతా అక్కడ ఎంసీక్యూస్ చేయాలి, నీ నోట్స్ అంతా కరెంట్ అఫైర్స్ తయారు చేసుకోవాలి, స్టాటిక్ సిలబస్ అంతా నీట్గా అవగొట్టాలి. ఫిలిమ్స్ ఒక జస్ట్ 2-3 మంత్స్ ముందు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసి విజయం పెడతాం మేడంది కానీ ఏదైనా టెస్ట్ సిరీస్ లంచ్ చేస్తున్నాడు రోజా రివర్స్ చేసాను, అందుకే నోట్స్ రాసుకునేవాడు కదా. అంటే యాక్చువల్లీ PT 365 అనేది బుక్లు వస్తూ ఉంటాయి కదా, అట్లాంటివి నేను చదివాను కదా. ఎందుకంటే నేనే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ రాసుకునేవాడు రోజు, నాదే ఒక PT 365 అయ్యేది ఆబ్వియస్. ఇంకా అదే మంచిది కదా అన్నిటి అంటే ఐపీఎస్ తర్వాత ఇంకా ఆబ్వియస్. యాక్చువల్లీ నేను అంత ఆలోచించలేదు అప్పుడు, ఇంకా ఐపీఎస్ కాకుండా ఏదైనా ఒకటే. అంటే నేను కాన్షియస్గా ఇన్ని గంటలు కూర్చోవాలని ఎప్పుడు నేను అనుకోలేదు, కానీ ఒక సీరియస్ ఆస్పిరెంట్కి ఆబ్వియస్లీ 10-12 అవర్స్ అయితే అవుతుంది.